हाई फ्रेंड्स वेलकम टू तुपाकी फिल्मी सो इंतकुमुंदु मन नाग चैतन्य कस्टडी मूवी नुंची ट्रैलर रिलीज़ चेशारु सो चैतु कैरियर लो इदि कूडा ओक बेस्ट मूवी अव्वालनेसि अनुकुंटुन्नानु चूद्दां ट्रैलर एला उंदो ट्रैलर चूसाक ना ओपिनियन ना रियाक्षन मीकु शेर चेसुकुंटानु श्रीनिवास सिल्वर स्क्रीन निन्नु सीएम सेक्यूरिटी गनि पंपिस्ते నువ్వు ఆవిడ బండిని ఆపేస్తావా? పోలీస్ అంటే ఏంటో తెలియకుండానే ఏదో కోటలో లోపలికి వచ్చి చేరిపోతారు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కానీ ఎలాగైనా నన్ను తీసుకెళ్ళు. లేకపోతే నా చావు నేను చేస్తా. ఏ సార్ రేవతి ఏమైనా ఫోన్ చేసిందా? లేదే ఏమైంది? సార్ రేపు తనకి పెళ్లి తిరుపతిలో. ఎక్కడ ఉన్నా శివా शिव इधल पीक अवसर तल सेकंड पुलिस स्टेशन कस्टडी अक्यूज तपना चेकपोस्ट टाइटी స్టేషన్ కాన్స్టేబుల్ ఏం పీక్తున్నారు ఇక్కడ శివ జిల్లా కూడా దాటలేరా ఇల్లిద్దర్ని చంపేస్తాడు మీ డిపార్ట్మెంట్ లో ఎవరికి లేని ఈ రెస్పాన్సిబిలిటీ నీకు మాత్రమే ఎందుకు జాగర్త నిన్ను కోర్ట్ కి తీసుకెళ్లి అప్పగిస్తాను లేకపోతే ట్రై చేస్తూ చస్తాను న్యాయం పక్కన నిలబడి చూడు ఈ లైఫ్ ఏ మార్పోతుంది నిజం గెలవడానికి లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా గెలుస్తుంది సో ట్రైలర్ అయితే చూసాను ఓకే పర్లేదు అనిపిస్తుంది అండ్ ట్రైలర్ లో చెప్పుకోవాలంటే మెయిన్ హైలైట్స్ అయితే నాకు ఏం రావట్లేదు చెప్పడానికి ఎందుకంటే ఏదో రొటీన్ స్టోరీయే చూస్తున్నట్టు అనిపించింది మళ్ళీ చైతు రొటీన్ స్టోరీ తోటే వస్తున్నాడా అని డౌట్ కొడుతుంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంతనే అనిపిస్తుంది కొంచెం హై ఇచ్చేదుండే మరి సినిమా చూస్తేనే అర్థమవుతుంది అండ్ ఈ ట్రైలర్ లో ఒక పోస్టర్ చూసా నేను ఆ పోస్టర్ ఏమైనా వస్తుందా అనేసి అనుకున్నా ఏదో వాటర్ లో దిగేసి బోట్ ఓపెన్ చేస్తున్నట్లు ఆ పోస్టర్ అయితే మంచిగా అనిపించింది అదేమన్నా టీజర్లో అయితే చూపేలే ట్రైలర్లో చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేసా అది లేదు మరి మూవీలో కూడా చూపిస్తారా లేదో చూడాలి ఓకే ట్రైలర్ అయితే రొటీన్ స్టోరీతో వస్తున్నట్టు అనిపిస్తుంది అందరు యాక్టింగ్ అయితే బాగుంది ప్రియమణి చూపించే వరకు తనది కూడా కృతి శెట్టి కానీ నా చైతన్య కానీ వెన్నెల కిషోర్ కూడా కనిపించిండు సో కొంచెం కామెడీ అండ్ సీరియస్ రోల్లో నాగ చైతన్య బాగుండేటట్టే ఉంది కానీ స్టోరీ పరంగా డిసాపాయింట్ చేయకుండా మంచి స్టోరీ అయితే బాగుంటుంది సో థియేటర్లో చూడాలి ట్రైలర్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమైనా వదిలేదుండే ఆ రొటీన్ కనిపించింది కాబట్టి జనాలకి క్యూరియాసిటీ ఉంటుందో ఉండదో నాకైతే అది కనిపించలేదు చూడాలి మరి సినిమా రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందో అనేది సో మే 12th రోజు మనం వెళ్ళి థియేటర్లో చూద్దాం చూసి మూవీ ఎలా ఉందో చూద్దాం మరో హిట్ కొట్టాలి అనేసి అనుకుంటున్నా అకినేని ఫ్యామిలీ నుంచి ఈ కస్టడీ మూవీ అయినా హిట్ కొట్టాలని అనుకుంటున్నాను సో మళ్ళీ కలుద్దామండి బాయ్ బాయ్.